हेलो नमस्ते अस्सलाम वालेकुम हर्रर मूवी चूस्तुंटे नैट निद्रपो టాలీవుడ్ ఒక్కరి వెళ్ళాలన్నా కూడా భయం. అలాంటిది డైరెక్ట్ గా చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాడీని ఇంట్లో పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. కలిసి తింటారు, వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతో కలిసి నిద్రపోతారు, ఒకే ఇంట్లో అందరు కలిసి లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఏంటి నమ్మట్లేదా? మీరు నమ్మరని మాకు తెలుసు. అందుకే వితౌట్ డిలే డీటెయిల్స్ వెళ్ళిపోదాం. ఇండోనేషియా నుండి పర్వతాల్లో పర్వత శ్రేణులు అంటారు కదా, అంటే మౌంటైన్స్ అలా మధ్యలో చిన్న చిన్న పల్లెలు చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి, అక్కడ టాక్జన్ జాతికి చెందిన ప్రజలు ఉంటారు. అంటే అదొక తెగ అని మనం చెప్పుకోవచ్చు, టాక్జన్ తెగ అని. ఇక్కడ ప్రజలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైనా చనిపోతే వాళ్ళని మనలాగా అంత్యక్రియలు నిర్వహించారు. మనం సాధారణంగా మన ఫ్యామిలీలో ఎవరిదైనా డెత్ అయితే ఎంతో బాధపడతాం. మనకి దగ్గర వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు దూరం అయిపోయారు ఈ ప్రపంచంలోని ఎంతో కుంగిపోతాం. కానీ టార్చర్ జాతికి చెందిన ప్రజలు మాత్రం అక్కడ డెత్ రిచువల్స్ ఒక పండగలా జరుపుకుంటారు. ఆ చనిపోయిన మనిషిని ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని భావిస్తారు. డెత్ సడన్ గా వచ్చేది కాదని, అది పుయా అంటే వాళ్ళ భాషలో, అంటే దాని ఎక్స్ప్లెనేషన్ పుయా అంటే అర్థం ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ సోల్స్ ఆఫ్టర్ లైఫ్, అంటే లైఫ్ తర్వాత ఇంకో జీవితం ఉంది అని వాళ్ళు అంటారు. ఈ పుయాకి ఏదైతే చనిపోయిన తర్వాత వీళ్ళు చేసే ప్రయాణాన్ని ప్రయాణంగా భావిస్తారు చనిపోయినప్పటి నుంచి. అంతేకాకుండా ఆ బాడీకి డైలీ స్నానం చేయించడం, వాళ్ళ కోసం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం, వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేయడం, నిద్రపోవడం లాంటివి చాలా నార్మల్గా సాధారణంగా మనుషులను ట్రీట్ సాధారణ మనుషులతో ఎలా అయితే ట్రీట్ చేస్తాం అలానే ట్రీట్ చేస్తారు. ఈ టార్చర్ జాతిలో అంత్యక్రియలు చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఎంత ధనవంతుడైతే అంత ఎక్కువ ఖర్చు పెడతారు. నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రజలు ఈ అంత్యక్రియలు జరపడానికి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇవన్నీ చేయడానికి సరిపడే డబ్బులు సమకూరే వరకు, అంటే ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు కానివ్వండి, ఆ బాడీని క్రిమేట్ చేయకుండా ఉంచుతారు. ఈ టైంలో బాడీని లేయర్స్ వచ్చే, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ వచ్చే ఒక క్లాత్లో రోల్ చేసి టాంకనోన్లో ఉంచుతారు. టాంకనోన్ అంటే టార్చర్ ప్రజలకు ట్రెడిషన్ హౌసెస్ అన్నమాట. సో ఈ క్రిమేషన్ ఏదైతే ఉందో ఇది ఒక్క రోజులో అయిపోయి రిచువల్ కాదు. ఈ ప్రోగ్రామ్ ఒక్క రోజులో పట్టొచ్చు, రెండు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. ఈ క్రిమేషన్లో డ్యాన్స్, మ్యూజిక్, ఆ ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తారు, చుట్టాలని పిలుస్తారు, వచ్చిన వాళ్ళ కోసం సపరేట్గా షెల్టర్స్ అరేంజ్ చేస్తారు వాళ్ళు చూడడానికి. అలానే బఫెలోస్ని కూడా బలిస్తారు. ఎన్ని బఫెలోస్ బలిస్తే ఆ చనిపోయిన వ్యక్తి ఆ స్వర్గానికి, ఆ పుయ ఈ దారి అంత ఈజీ అవుతుందని చెప్పి అన్ని బఫెలోస్ని వాళ్ళు బలివ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే ఆ తర్వాత లైఫ్కి వీళ్ళు తొందరగా రీచ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని. ఒక మనిషి చనిపోవడం ఏంది, ఆ డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకోవడం ఏంది, అది కూడా రోజులు కాదు, వారాలు కాదు, నెలలు, కొన్నిసార్లు ఇంకా సంవత్సరం. మీకు చిన్న డౌట్ రావచ్చు, బాడీ డీకంపోజ్ అవ్వదా, ఆ బాడీ నుంచి స్మెల్ రాదా? సో దీనికి ఒక టార్చర్ జాతి వాళ్ళు ఏం చేస్తారు, అదేంటంటే డెడ్ బాడీ తొందరగా పాడవకుండా ఉండడానికి వీరు ఫార్మల్ డీహైడ్ అనే కెమికల్ని వాటర్తో కలిపి యూజ్ చేస్తారు. ఈ కెమికల్ని యూజ్ చేయడం వల్ల బాడీ తొందరగా డీకంపోజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఈ బాడీ డీకంపోజ్ నుంచి వచ్చే స్మెల్ని తగ్గించడానికి వీరు సువాసన వచ్చే ప్లాంట్స్ని బాడీ దగ్గర ఉంచుతారు. బాడీ ఎంత ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుందన్న ఒక నమ్మకం వీళ్ళకుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఈ బాడీని, డెడ్ బాడీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళు క్రిమేషన్ని 3 టైప్స్గా చేస్తారు. 1 భూమిలో పూడ్చడం, 2 గుడ్డతో చుట్టి గుహలో పెట్టడం, 3 కొండ అంచులో వేలాడదీయడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ధనవంతుడైతే ఒకటే గుహలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటే క్రిమేషన్కి అరేంజ్మెంట్ చేస్తారు. అలానే ఒకవేళ చిన్నపిల్లలు కనుక చనిపోతే వాళ్ళ బాడీని పచ్చదనంతో నిండిన చెట్టు త్వరలో ఉంచుతారు. సో ఈ చూసారు కదా వ్యూయర్స్, సో ఈ ఏదైతే ఫైనల్ రిచువల్స్ ఇండోనేషియా టార్చర్ జాతికి చెందిన ప్రజల దగ్గర ఉందో దీన్ని మనేనే అని పిలుస్తారు. సో ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో జరుగుతుంది.
ఈ ఆగస్టు నెలలో ఎవరైతే వాళ్ళ వంశీకులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ డెడ్ బాడీని ఎక్కడైతే క్రిమేట్ చేశారో, సో అది మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి తీసి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి కొత్త బట్టలు వేసి మళ్ళీ కొన్ని రోజుల పాటు వాళ్ళతో పాటు లైవ్గా అంటే వాళ్ళతో పాటు జీవనం సాగించుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ క్రిమేట్ చేస్తారు. కొన్ని రోజులు వాళ్ళు తీరేది గడుపుతున్నారు అక్కడ, కొత్త బట్టలు వేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ వండి వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గడుపుతున్నారు. వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి యథావిధిగా ఎక్కడ ఉన్నారో అక్కడే పెట్టేస్తారు. ఇది ప్రతి సంవత్సరం అక్కడ జరిగేది. సో ఇది మనకు వింత ఆచారంలాగా అనిపించవచ్చు. మనం ఉన్న ప్రపంచంలో ఒక్కొక్క మూలలో ఒక్కొక్క ఆచారం, కొన్ని ఆచారాలు వింటే మనకి కొత్తగా అనిపిస్తాయి, కొన్ని ఒళ్ళు జిగేయమంటాయి. ఒళ్ళు జిగేయమనే ఆచారంలో, వియర్డ్గా అనిపించే ఆచారంలో ఇది ఒకటి. ఇది మాకు ఇంట్రెస్టింగ్ అనిపిబట్టి దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోయినా కొత్త గొప్ప అరే ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా, ఎగ్జిస్టెన్స్ ఉందా అని మా ఎంబిఎన్ వ్యూయర్స్కి ప్రేక్షకుడికి తెలియజేయడానికే ఈ వీడియో తీయడం జరిగింది. సో చూసారు కదా, ఇలానే ఇంకో మంచి కంటెంట్స్తో మీకు తెలియని కొత్త కొత్త టాపిక్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా టేక్ కేర్, జై హింద్.